మెగాస్టార్ చిరంజీవి తొంభైవ దశకం ప్రథమార్థంలో అయితే ఆఫీస్ వద్ద విజృంభణ చేశారు కొండవీటి దొంగ ఘరానా మొగుడు గ్యాంగ్ లీడర్ లాంటి అద్భుతమైన చిత్రాలన్నీ తొంభైవ దశకం ఆరంభంలోనే పడ్డాయి ప్రతి చిత్రం దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది అదేవిధంగా చిరంజీవి నటించిన మరో అద్భుత చిత్రం కూడా పంతొమ్మిది వందల తొంభైలోనే వచ్చింది ఆ మూవీ ఏదో కాదు చిరంజీవి కెరియర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే జగదేక వీరుడు సుందరి చిరంజీవి శ్రీదేవి జంటగా నటించిన ఆ చిత్రం టాలీవుడ్ ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా ఉంటుంది రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది అశ్వినినాథ్ నిర్మాత ఈ చిత్రానికి కథ ఎండమూరి వీరేంద్రనాథ్ అందించారు ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నప్పుడు ముందుగా చిరంజీవి హీరోగా ఫిక్స్ అయ్యారు ఈ కథని అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ కోసం చూస్తున్నారు అప్పుడే రాఘవేంద్రరావు పేరు ప్రస్తావనకు వచ్చింది అయితే ఈ చిత్రానికి ముందు రాఘవేంద్రరావుకి హ్యాట్రిక్ ఫ్లాప్ లు ఎదురయ్యాయి దీంతో కొంతమంది ఆయనపై సందేహం వ్యక్తం చేశారట వేరే డైరెక్టర్ ని ట్రై చేద్దామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ చిరంజీవి ససేమిరా అన్నారట ఫ్లాప్ డైరెక్టర్ ఎందుకు అని బయ్యర్లు కూడా కొంతమంది వద్దని చెప్పారట కానీ చిరంజీవి రాఘవేంద్రరావు అయితేనే నేను ఈ సినిమా చేస్తాను లేకుంటే ఈ చిత్రంలో మీరు చిరంజీవిని మర్చిపోండి అని వార్నింగ్ ఇచ్చారట దీంతో రాఘవేంద్రరావుని డైరెక్టర్గా డైరెక్టర్ గా ఫైనల్ చేశారు మూడు ఫ్లాప్ల తర్వాత నాపై నాకే అనుమానం ఏర్పడింది నేను ఇక పనికి వస్తానా అని అనుకునేవాణ్ణి ఆ టైంలో నాపై నమ్మకం ఉంచిన చిరంజీవికి అశ్విని దత్కి నేను రుణపడి ఉంటాను అని రాఘవేంద్రరావు అన్నారు